హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి మున్గరూన్ అనే ఏరియాలో వచ్చామన్నమాట. ఈ ఏరియాలో ఈ కన్స్ట్రక్షన్ చూడడానికి వచ్చామన్నమాట. ఈ కన్స్ట్రక్షన్ గురించి మనం చూసుకున్నట్లయితే లో బడ్జెట్లో మంచి డైమెన్షన్ ఉన్నటువంటి హౌస్ అన్నమాట. అది ఎవరైతే చాలా తక్కువ రేంజ్లో మనకు పెద్ద ఇల్లు కావాలనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళకి ఇది సూటబుల్ హౌస్ అన్నమాట. ఈ కన్స్ట్రక్షన్ గురించి మనము చూసుకునే ముందు ఒకసారి ఎలివేషన్ చూసుకుందాం. ఒకసారి మనకు ఫేసింగ్ వచ్చేసి 36 వస్తుంది అనమాట. 36 అంటే చాలా పెద్దగా ఉంటుంది, మనం చూడొచ్చు. అలాగే డెప్త్ చూసినట్లయితే మనకు 40 ఫీట్ ఉంటుంది అనమాట ఇది. అలాగే ఈ కన్స్ట్రక్షన్ గురించి మనం చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్, క్వాలిటీ పరంగా చాలా మంచిగా వాడే కాంప్రమైజ్ కాకుండా మంచి కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది అనమాట. అలాగే లో ప్రైస్లో మనం ఒకసారి ఇక్కడ కంపౌండ్ వాల్ చూడొచ్చు. ఈ కంపౌండ్ వాల్ వచ్చేసి మనకు సిమెంట్ బ్రిక్స్ వాడడం జరిగింది. ఎక్కడైనా సరే సిమెంట్ బ్రిక్స్ అనేది వాడుతుంది అనమాట. సో అక్కడ మాత్రమే ఇక్కడ ఉంది, మిగతా మొత్తము రెడ్ బ్రిక్స్ అనేది వాడడం జరిగింది అనమాట ఈ సైడ్లో. అలాగే ఒకసారి మనకు దీనికి సంబంధించినటువంటి మనకు చూసుకున్నట్లయితే హైట్ అనేది చాలా పెద్దగా వేశారనమాట. రేపటి రోజు రోడ్స్ పడ్డా కూడా మనకు హైట్ అనేది తక్కువ కాకుండా వాడడం జరిగింది. లోతో కూడా చాలా డీప్గా అనేది తీయడం జరిగింది అనమాట. అలాగే మనం ముందర చూసుకున్నాము, పక్కలో కూడా సరౌండింగ్స్లో హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అందులో ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు, ఒకసారి చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఓపెన్ ప్లేస్ చూస్తున్నాం కదా, ఇక్కడ ఓపెన్ ప్లేస్లో కూడా ఎవరైనా హౌస్ కావాలి, మనకు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకుంటే, ఎవరైనా ముగ్గురికి వచ్చినట్లయితే కస్టమర్ నాకు కావాలి, నాకు ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి అంటే వాళ్ళకి ఈ ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ముందుగా ఒకసారి రోడ్ కూడా చూసుకుందాం. మనము రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ అనమాట ఇది. సరౌండింగ్ డెవలప్ అనే డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది అనేది మనము టెరస్ పైకి వెళ్ళి మనం చూస్తాం కదా ఫ్రెండ్స్, ఎలాగైనా. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ డీటెయిల్స్ ఎలా ఉన్నా ఒకసారి చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూసుకుందాం. మనము ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు సౌత్ ఫేస్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట. 160 స్క్వేర్ యార్డ్స్, మనకు వచ్చేసి ఫేసింగ్ 36, డెప్త్ వచ్చేసి 40 అనమాట. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ G+1 పర్మిషన్. ఎవరైతే లో బడ్జెట్లో మనకు మంచి కన్స్ట్రక్షన్ గల ఇల్లు కొనాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్లకు చాలా మంచి అవకాశం అనమాట. సో వీడియో ఎవరైనా చూస్తున్న వాళ్ళు దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. దేనివల్ల అంటే మేము రూమ్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, దాంతోపాటు ప్రైస్ కూడా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. సో ఇప్పుడు మన ప్రాపర్టీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. ఈ పార్కింగ్ మనకు చాలా పెద్దగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ పార్కింగ్ ఏరియాలో మనకు పెద్ద కారు, దాంతోపాటు 3 లేదా 4 బైక్ మనకు పార్క్ చేసుకున్నట్టుగా స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఇలా చూసుకున్నట్లయితే పొడుగు వచ్చేసి మనకు 14 ఫీట్లు ఉంటుంది, వెడల్పు వచ్చేసి మనకు 20 ఫీట్లు ఉంటుంది అనమాట. మనం చూస్తున్నాము పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంటుంది, దాంతోపాటు రూమ్స్ కూడా మనం ఇప్పుడు చూస్తాము. రూమ్స్ కూడా చాలా పెద్దగా విశాలంగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం ఒకసారి సీలింగ్ చూసుకుందాం. మనము మంచి కలర్ఫుల్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు స్టెప్స్ ఇచ్చారు, మార్బుల్ అనేది వాడడం జరిగింది అనమాట. మనకు రైలింగ్ వచ్చేసి కంప్లీట్ స్టీల్ మెటల్ అనేది వాడడం జరిగింది. సో ఇక్కడ మనకి కింద చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వాషింగ్ ఏరియా ఉంది ఫ్రెండ్స్, అది కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు టైల్స్ కూడా వేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వాషింగ్ మెషిన్ కోసం ప్లగ్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో అలాగే ఒకసారి ఇక్కడ మనకు సరౌండింగ్ ఒకసారి మనం చూసుకున్నాము, వాల్ అనేది చాలా మంచి కలర్ఫుల్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో చూస్తున్నాం మనము. అలాగే ఒకసారి పిల్లర్ కూడా చూసుకుందాం మనము. సో ఫ్రెండ్స్, ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి సౌత్ ఫేస్ కదా, సౌత్ ఫేస్ అని చెప్పుకున్నాం కదా. సౌత్ ఫేస్ అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ వచ్చేసి 2 డోర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. మనకి ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియాకు సంబంధించినటువంటి డోర్ అనమాట. మనకు సింహ ద్వారం వచ్చేసి మనకు తూర్పు వైపు ఉంటుంది. అలాగే ఇటు మనం పక్కన చూసినట్లయితే విండో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియాకి సంబంధించిన విండో. ఇటు వచ్చేసి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆ డోర్ అనమాట. సో ఇవి వచ్చేసి మనకు వాల్ ఒకసారి చూసుకుంటే వెళ్దాం మనం. సో ఇప్పుడు మనం వచ్చేసి తూర్పు వైపు ఉన్నటువంటి మన డోర్ వైపు వెళ్తున్నాము. అలాగే ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి కిచెన్కి సంబంధించిన విండో, ఇది వచ్చేసి పూజ గదికి సంబంధించిన విండో. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాటర్ స్టోరేజ్ కోసం సంప్ అనమాట. ఇది తూర్పు ఈశాన్య వైపు ఉంటుంది అనమాట. అలాగే ఇటు చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు బోర్ అనేది వేయడం జరిగింది. సో అలాగే మనం పక్క కూడా ఒక కన్స్ట్రక్షన్ చూస్తున్నాము, ఇది కూడా కన్స్ట్రక్షన్ సోల్డ్ అవుట్ అయిపోయింది అనమాట. సో ఇది ఇండ్ల మధ్యలో ఉంటుంది. అలాగే మన ఇక్కడ మనం ఉన్నటువంటి సరౌండింగ్ కూడా మనకి గ్యాప్ చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సింహద్వారం దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఒకసారి సింహద్వారం చూసుకుందాము. ముందుగా ఒకసారి డోర్ చూసుకుందాము. కంప్లీట్ టేక్ వుడ్ అనేది బాటం జరిగిందనమాట. ఓవరాల్గా చూసుకుందాము.
ఇది సౌత్ ఫేస్ అయినప్పటికీ కూడా మనకు సింహద్వారం అనేది మనకు తూర్పు వైపు ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ డీటెయిల్స్ చూద్దాం పదండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము తూర్పు శైలి మెయిన్ డోర్ నుంచి మనము హాల్లోకి వచ్చామన్నమాట. ఏదైతే మనం తూర్పు నుంచి మనం గల్లీ చూసుకున్నట్టు అది వచ్చేసి 4 ఫీట్ల వెడల్పు ఉంటుంది అనమాట. అదే మనం చూసాము స్పేస్ చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం హాల్లో ఉన్నాము, హాల్లో ఒకసారి మనం ఫోటో గానీ చూసుకున్నాము, మనకు వైట్ మార్బుల్ అనేది బాటం జరిగింది అనమాట. అలాగే మనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనం హాల్ వచ్చేసి మనకు ఎల్ షేప్ లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడొచ్చు మనకు చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది అనమాట. ఎవరైతే పెద్ద ఫ్యామిలీ మనకు లో బడ్జెట్ లో మంచి కన్స్ట్రక్షన్ హౌస్ కోసం దూరాడుతున్నారో అలాంటి వాళ్ళకు చాలా బాగుంటుంది, చాలా సూపర్ హౌస్ అనమాట. అలాగే ఒక సీలింగ్ లో మనం చూసుకుందాం, మనము చాలా మంచి కలర్ఫుల్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనకు సోఫాస్ కానీ అలాగే పెట్టుకోవడానికి మనకు చాలా స్పేస్ అనేది ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి స్పేస్ అనేది సో ఇది చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి పెద్ద సైజ్ లో ఒకటి విండో ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు టీ పాయింట్ చూస్తున్నాము, టీ పాయింట్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే పైన సెల్స్ కూడా మనం చూసుకుందాం, మనము మంచి డిజైన్ గా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం హాల్ నుంచి డైనింగ్ ఏరియాకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. డైనింగ్ ఏరియా అనమాట, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నా ఎల్ షేప్ ఉంటుంది కదా. సో అలాగే సీలింగ్ ఒకసారి చూసుకున్నాము. సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం బయట నుంచి చెప్పుకున్నాం ఫ్రెండ్స్, సౌత్ ఫేస్ లో మనకు డోర్ ఉంటుందని చెప్పేసి. ఇది వచ్చేసి మన డైనింగ్ ఏరియాకి సంబంధించిన డోర్ అనమాట. బయట చూసుకున్నాం మనము, ఇది వచ్చేసి బయట నుంచి మనం చూసుకున్నాం కదా, దానికి సంబంధించిన విండో అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనము టోటల్ ఓవరాల్ గా వచ్చేసి మనం చూసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనకు సిల్క్స్ అనమాట డైనింగ్ ఏరియాలో. ఈ డైనింగ్ ఏరియాకి సంబంధించిన మనకి ఇక్కడ కిచెన్ ఫ్రెండ్స్, కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఉంటుంది ఇక్కడ. ఒకసారి మనం చూడొచ్చు, ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కిచెన్ లోకి వచ్చాము, ముందు ఒకసారి మనం పూజ గదిని చూసుకుందాము. స్పేస్ అని చాలా మంచిగా ఇవ్వడం జరిగింది అనమాట, అలాగే మనకు విండో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు మనం చూసుకున్నాము. ఇక్కడ మనం కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేస్తే మనకు యూ షేప్ లో ఇవ్వడం జరిగింది అనమాట. యూ షేప్ బ్లాక్ గ్రానైట్ అనేది బాగుండడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పూజ గదికి ప్లస్ కిచెన్ ప్లాట్ఫామ్ కి మధ్యలో స్పేస్ అని చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు ఒక విండో ఇవ్వడం జరిగింది, పైన వచ్చేసి మనకు ఎగ్జాస్టింగ్ కోసం ఒకటి స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే మనం ఒకసారి సజ్జ చూసుకుందాము, మనకు ఎల్ షేప్ లో ఇవ్వడం జరిగింది అనమాట. కింద ఒకసారి మనం చూసుకున్నట్లయితే సెల్ఫ్స్, అలాగే కిచెన్ కి సంబంధించిన టైల్స్ కోసం మనం చూసుకున్నాము. కింద ఒకసారి చూసుకుందాం మొత్తము సెల్ఫ్స్ అనేది. సో ఇప్పటి వరకు మనము కిచెన్ చూసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం పదండి. సో ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ వైపు వెళ్తున్నాము. సో ముందు ఒకసారి ఆశ్చర్యం చూసుకుందాం మనము. ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా వాడుతున్నాం కదా ఫ్రెండ్స్, డైనింగ్ ఏరియాకి సంబంధించినటువంటి ఇక్కడ హ్యాండ్ వాష్ కోసం ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ వస్తుంది మనకు, అలాగే టైల్స్ కూడా ఒకసారి చూసుకుందాము. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ వైపు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాము, సముద్రం చూస్తున్నాం, స్పేస్ అనేది చాలా పెద్దగా ఉంది అనమాట చూస్తున్నాం ఆల్రెడీ. సో అలాగే ఒకసారి సీలింగ్ లో చూసుకుందాం మనము, మనం వాచ్ ఒకసారి చూసుకున్నట్లయితే కలర్ కాంబినేషన్ అనేది మంచిగా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ప్రెసెంట్ లో ఇక్కడ మనకు లైటింగ్ అనేది లేదనమాట, న్యాచురల్ లైటింగ్ తో. అంటే ఇప్పుడైతే మనకు సూర్యరశ్మి తోటే మనము వీడియో అనేది తీయడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి చూడొచ్చు, అలాగే లైట్ అనేది లేదు. సో మంచి వెంటిలేషన్ ఉంది అనమాట ఇక్కడ ఈ రూమ్ లో. సో ఇప్పుడు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు సెల్ఫ్ ఫ్రెండ్స్ చాలా పెద్దగా, ఇవి మనకి కపోర్ట్స్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అనమాట, చాలా స్పెషియస్ వస్తుంది. అలాగే మనం పైన చూసుకున్నట్లయితే మనకు సజ్జ ఇచ్చారనమాట ఎక్స్ట్రా సామాన్ల కోసము. అలాగే కింద చూసుకున్నట్లయితే మనకు పెద్ద సెల్ఫ్ ఒకటి విండో. సో ఓవరాల్ గా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించిన వాష్రూమ్ అంటే అటాచ్ లో ఉంది. ఈ డోర్ చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో లోపల ఒకసారి చూసుకుందాం మనము, ఇది వచ్చేసి మనకు వెస్ట్ స్టైల్లో వస్తుంది. అలాగే ఒకసారి టైల్స్ కూడా చూసుకుందాం మనము. సో ఇప్పటి వరకు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం కదండి. సో మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే మధ్యలో ఇక్కడ మనకు ఒకటి వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి మనకు ఇండియన్ స్టైల్ ఉంటుంది, ఇది చిల్డ్రన్స్ అండ్ గెస్ట్ వాష్రూమ్. టైల్స్ ఒకసారి చూసుకున్నాం. అలాగే
సో ఇప్పుడు మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ వైపు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నమాట. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకు స్పేస్ అనేది పెద్దగా ఇవ్వడం జరిగింది. సో అలాగే సీలింగ్ లో చూసుకున్నాం మనము. మనము ఇటు చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి సెల్స్ ఇచ్చారనమాట. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే మనం కబోర్డ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. కబోర్డ్ చేసుకుంటే బాగానే ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా కబోర్డ్ చేసుకుంటే మంచి లుక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అలాగే మనం ఇటు చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి మన పెద్ద సైజ్ విండో, ఎక్స్ట్రా సామాన్ల కోసం సజ్జ, అలాగే మనం వాష్ హౌస్ అనేది చూసుకున్నాము. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనము కింద వచ్చేసి మనము హాల్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టెరస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ ఎలా ఉందో ఒకసారి మనం కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెరస్ పైన ఉన్నాము. ఒకసారి మనం ముందు ఒకసారి మనం చూసుకుందాము. స్పేస్ అనేది చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనము ఫంక్షన్స్ కూడా చేసుకోవడానికి వీలుగా స్పేస్ అనేది చాలా పెద్దగా ఉంది ఒకసారి మనం చూస్తున్నాం ఆల్రెడీ. సో అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. వర్షపు నీళ్లు కిందికి రాకుండా హెడ్రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే మనం పక్కన చూసుకున్నట్లయితే మనకు వాటర్ ట్యాంక్ కోసం స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చెప్తున్నాం కదా ఫ్రెండ్స్ సరౌండింగ్ అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ కొన్ని హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు అనమాట. ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా చేయడం జరుగుతుంది. సో అలాగే ఇటు సైడ్ కూడా మనం ఒకసారి చూసుకుందాము డెవలప్మెంట్ అనేది. సో ఈ ఏరియా అనేది ఇప్పుడు డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి చాలామంది కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా చూపిస్తున్నారు. చాలా మంచి ఏరియా అనమాట, చాలా డెవలప్ అవుతున్న ఏరియా. సో ఒకసారి మొత్తం ఒకసారి చూసుకున్నాం సరౌండింగ్. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం చూసుకున్నాం కదా, ఇప్పుడు మనం కిందికి వెళ్ళి మిగతా ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ప్రాపర్టీ డీటెయిల్స్ అనేవి మీకు రూమ్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం ఒకసారి చూసుకున్నాము. ఈ ప్రాపర్టీ వచ్చేసి 160 square yardలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట. సౌత్ ఫేస్ మనకి వచ్చేసి 36 ఫేసింగ్, డెప్త్ వచ్చేసి 40 అనమాట. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ G+1 పర్మిషన్ అనమాట. ఈ కన్స్ట్రక్షన్కి వచ్చేసి మనకు బిల్డర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి మనకు 68 lakhs అనమాట, నెగోషియబుల్. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా మీరు ప్రాపర్టీ చూడాలనుకున్నా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. నాకు దాంతోపాటు నా నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు నాకు కాల్ చేసినట్లయితే మీకు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చూపించడం జరుగుతుంది. సో వీడియో మీరు పూర్తిగా చూశారని భావిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందువల్ల అంటే మీరు వీడియో ఎప్పుడైతే పూర్తిగా చూస్తారో మీకు ప్రాపర్టీ డీటెయిల్స్ అనేవి క్లియర్గా మీకు అర్థమవుతుంది. మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు కామెంట్స్ రూపంలో కూడా మీరు నాకు చెప్పగలరు. ఎందుకంటే కామెంట్స్లో కూడా మీకు రిప్లై ఇవ్వగలుగుతాను కాబట్టి. సో మీ కామెంట్స్ కూడా చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ సపోర్టింగ్ అనేది మాకు ఉంటుంది అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.